అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత పెంచలమ్మా అక్కడే నిలబడిపోయావే వచ్చి కొబ్బరికాయ కొట్టు అయ్యో నేనెందుకులేమ్మా అదేంటి వచ్చిన డబ్బుతో కంపెనీ పెట్టమని మొట్టమొదటి సలహా ఇచ్చింది నువ్వే కదా నువ్వు కొట్టకపోతే ఎలా పని మనిషి మాటను కూడా గుర్తు పెట్టుకున్న నీదెంత గొప్ప మనసమ్మా సీతమ్మా ఈ పెంచలమ్మ ఒక్క కొబ్బరికాయ కొడితే 100 కొబ్బరికాయలు కొట్టినట్టే దేవుడా మా సుయితమ్మ వ్యాపారం 100 షాపులు 1000 షాపులుగా ఎలిగిపోవాలి మా సుయితమ్మకి లాభాలతో పాటు మంచి పేరు రావాలి తాతయ్య నా కంపెనీకి మంచి పేరు సజెస్ట్ చేస్తానన్నా చెప్తానమ్మా ఈ రోజుల్లో ఏ ఫ్యాషను 4 రోజులు కూడా నిలబడడం లేదు అలలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి ఇవాళ ఉన్న ఫ్యాషన్ రేపు ఉండదు అంత ఫాస్ట్గా మారిపోతున్నాయి కాబట్టి ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త అలలను సృష్టిస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసేలాగా వేవ్స్ అని పేరు పెడదాం వావ్ ఫెంటాస్టిక్ తాతయ్య పేరు మోడర్న్ గా క్యాచీగా చాలా బాగుంది ఇంత మంచి పేరు సజెస్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్ తాతయ్య బిజినెస్ బ్రెయిన్ అంటే మీదే తాతయ్య వయసు మనిషికే కానీ మనసుకు కాదని ప్రూవ్ చేశారు ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా యూత్ఫుల్ గా ఆలోచించి చక్కటి పేరుని సజెస్ట్ చేశారు థాంక్స్ అమ్మా మీకు నచ్చింది ఆ సంతృప్తి చాలు నాకు నన్ను ఆశీర్వదించు తాతయ్య విష్ యు ఆల్ సక్సెస్ గాడ్ బ్లెస్ యు అమ్మా సుహిత బిజినెస్ అంటే లాభ నష్టాలు కాదు నమ్మకం ప్రజల నమ్మకాన్ని సంపాదించి 100 ఏళ్లు దాటి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే లాభాలు వాటంతట అవే వస్తాయి వేవ్స్ కూడా అంత గొప్ప కంపెనీ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అమ్మా థాంక్యూ సో మచ్ అమ్మా అవును మిత్ర రాలేదేంటి మిత్ర రాకపోతే ఏం సుహిత నేను వచ్చరుగా రా పిన్ని బాగున్నానా తాతయ్య బాగున్నానమ్మా ఇంత లేట్ ఏమిటి కృష్ణవేణి వరుస మీటింగ్లు అస్సలు ఖాళీ లేదక్కయ్యా
వస్తుంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్. డాక్టర్ రావు గారు తెలుసుగా, లీడింగ్ హార్ట్ సర్జన్. వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ ఉందట, లంచ్కైనా రమ్మని ఒకటే గొడవ. సరిగ్గా బయలుదేరదాం అనుకుంటే ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నాం, మీరు స్పెషల్ గెస్ట్గా రావాలని ఇన్విటేషన్. ఏం చేయాలో తెలియలేదు, అయినా రాకపోతే సుహిత బాధపడుతుందని వచ్చేశాను. థ్యాంక్ యూ పిన్ని, ఎలాగైనా మిత్రన్ కూడా తీసుకురావాల్సింది. చెప్పాను సుహిత, ఎంతైనా పోటీ బిజినెస్ కదా, ఆ ఫీలింగ్లో ఉండుంటుంది, అందుకే రాలేదనుకుంటాను. ఇందులో పోటీ ఏముంది పిన్ని, రెండు కంపెనీలు మనవే, బిజినెస్ మన ఫ్యామిలీదే కదా అని నువ్వనుకుంటున్నావు. కానీ మిత్ర కూడా అనుకోవాలిగా. అవును, కంపెనీకి ఏం పేరు పెట్టావు? వేవ్స్. ఓ, వేవ్స్ అంటే అలలు. ఆ అలల్లో మిత్ర కంపెనీ కొట్టుకుపోవాలని పెట్టావన్నమాట. బాగా ఆలోచించే పెట్టావే. అదేం లేదు పిన్ని, ఏదో జోక్ చేశాలే. ఎనీహో, ఆల్ ది బెస్ట్. ఈవినెవరు పిలిచారమ్మా? పిలవని పేరంటానికి వచ్చిందా? ఊరుకో పెంచలమ్మా, వింటే బాగుండదు. వినాలని అంటున్నాను. ఇంతకీ ఇవిడు గారు ఎందుకు వచ్చినట్టు? అదేంటి పెంచలమ్మా, కృష్ణవేణి పరాయిదేం కాదు, సుహితకి పిన్ని ఆ అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చింది. అభిమానమా పాడా, అదేం లేదమ్మా. టీవీ వార్తల్లాగా ఇక్కడ జరిగిందంతా అక్కడికి వెళ్ళి మిత్రమకు చెప్పడానికి. నువ్వన్నీ అలాగే అంటావు, ఊరుకో పెంచలమ్మా. ఓకే సుహిత, టైం అవుతుంది, ఐ మేక్ ఎ మూవ్. అప్పుడే వెళ్తానంటావేంటి కృష్ణవేణి, కాసేపు ఉండి వెళ్ళు. సారీ అక్కయ్య, చెప్పాను కదా సెక్రటేరియట్ లో మీటింగ్ అటెండ్ అవ్వాలి. డాక్టర్ రావు గారింటికి వెళ్ళి కనీసం హలో అయినా చెప్పి రావాలి. బై తాతయ్య. బాయ్ సుహిత. నేను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు చూసిన కృష్ణవేణినా ఈ అమ్మాయి? అవును తాతయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి లంచ్ టైం అయినా ఇంకా కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు? బాస్ ఈవినింగ్ కల్లా డేటా కావాలన్నారు, ఆ వర్క్ మీద ఉండిపోయాను. ఏది, ఆ ఫారిన్ ప్రాజెక్ట్ డేటా అయినా? అవునండి. దాని గురించి అంత స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకు? సెర్చ్ లోకి వెళ్ళి చూడండి. చూశానండి. మరి ఇంకే ఫైల్ ఓపెన్ చేసి చూడండి. మార్నింగ్ నుంచి అదే ట్రై చేస్తున్నాను, ట్రేస్ అవుట్ అవడం లేదు. జస్ట్ ఎ మినిట్. ఓకే. డిలీట్ చేసినట్టున్నారు మేడం. మరి ఏం చేయమంటారు? ఒక పని చేయండి, డైరెక్ట్ గా కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన డేటాను డౌన్లోడ్ చేసుకుని, అప్ టు డేట్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, దాన్ని ప్రింట్ అవుట్ తీసి ఇచ్చేయండి. థాంక్యూ అండి, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. నో వే, అయినా ఇందులో శ్రమే ఉందండి, ఇట్స్ మై ప్లెజర్. సరే గానీ ఆకలి దంచేస్తోంది, డేటా తర్వాత గానీ, ముందు లంచ్ కెళ్దాం పదండి. లేదు లేండి, నేను బాక్స్ తెచ్చుకున్నాను. దెన్ నో ప్రాబ్లం, క్యాంటీన్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు, హ్యాపీగా షేర్ చేసుకొని సరదాగా ఇక్కడే తిందాం. సారీ ఊరికే అన్నాను, అయినా ఇద్దరికి సరిపోవాలి కదా. యు క్యారీ ఆన్. పర్వాలేదులేండి, మా అమ్మ వద్దన్నా వినకుండా కాస్త ఎక్కువే పెడుతుంది.
థ్యాంక్ యూ. కారప్పుడే అదిరిందండి. చాలా రోజులకి ఇంట్లో తిన్న ఫీలింగ్ కలుగుతుందండి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి లంచ్ చేశాను. మీరు ఇదివరకు ఎక్కడైనా వర్క్ చేశారా అండి? లేదండి. మరి ఇంత తొందరగా వర్క్ ఎలా పికప్ చేశారు? బాస్ ఇస్ వెరీ హ్యాపీ. మీ సిన్సియారిటీని చూసి తొందరలోనే మిమ్మల్ని టీమ్ మేనేజర్గా చేయాలని బాస్ అనుకుంటున్నారు. అదే కానీ జరిగితే మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభిస్తుంది. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? శాంతినగర్లో. మరి రోజు ఎలా వస్తున్నారు? ప్రస్తుతానికి బస్సులో వస్తున్నాను. ఎందుకు మేడం, నేను రోజు అదే రూట్లో వస్తుంటాను. మీరు ఎక్కడుంటారో చెప్పండి, నా కార్లో పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అయినా ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఆ రూట్లో కూడా కంపెనీ క్యాబ్లున్నాయిగా, అందులో వచ్చేస్తాను. ఇట్స్ ఆల్ రైట్ మేడం. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరా? నాకైతే పనేం లేదు. మీకు హెల్ప్ కావాలంటే ఉంటాను. పర్వాలేదులేండి, ఐ కెన్ మేనేజ్. అంతగా డౌట్స్ ఉంటే మిమ్మల్ని పిలుస్తాను. అంటే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వెళ్ళమని స్మూత్గా చెప్తున్నారన్నమాట. ఓకే మేడం, సీ యూ. ఓకే. వీళ్ళంతా చీఫ్ ఫెలోస్, చిల్లర మనుషులు, బుద్ధులు అలాంటివే. వీళ్ళు క్లాస్ పీపుల్. ఆయన పెద్ద కాంట్రాక్టర్, ముందు నుంచి బాగా ఉన్నవాళ్ళు, కోటీశ్వర్లు. సివిల్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేటు, మల్టీప్లెక్స్లు, ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఒకటే కూతురు. మీరు వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాను. ఆయన నాకు బాగా తెలుసు. మా బాస్ కృష్ణేశ్వరరావు గారికి మంచి ఫ్రెండ్. మనము అంటే రేపే పెళ్లి చేసేలాగున్నాడు. మరి మన వాడికి పెళ్ళైన విషయం వాళ్ళకి తెలుసా? తెలుసు. మరింకే, నిజంగా మన వాడు అదృష్టవంతుడేనండి. ఈ సంబంధం చేసేస్తే వాడితో పాటు మన జాతకము మారిపోయినట్టే. ఇండియా నుండి అమెరికాకి, అమెరికా నుండి ఇండియాకి ఫ్లైట్లలో సిటీ బస్సుల్లో తిరిగినట్టు తిరిగేయచ్చు మనం. అందులో అనుమానం లేదు. మనం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఆయనకి చెప్తే చాలు, మొత్తం ఏర్పాట్లన్నీ ఆయనే చేస్తాడు. అంత డబ్బు పలుకుబడి ఉన్నాయనే ఏమైతే అయిందిలే అని ఆయనకు మాటిచ్చేశాను. చాలా మంచి పని చేశారండి. మనం మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే బంగారం లాంటి సంబంధం వేరే ఎవరైనా తన్నుకుపోవచ్చు. అవును, అందుకే కదా అడిగిన వెంటనే కాదనకుండా మాటిచ్చేశాను. అంతా బాగుంది గాని అనూష పేరుతో మనకు దరిద్రం తగులుకుంది కదా, దాన్నిలా వదిలించుకోవాలండి. అదేం పెద్ద పని కాదు. అదేమిటండి అలా అంటారు? మొదటి పెళ్ళానికి విడాకులిస్తే గాని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు కదా. దాని గురించి ఆలోచించొద్దు. మనం కేసు పడేస్తే అరగంటలో వస్తాయి విడాకులు. అది ఒప్పుకొని కాగితాల మీద సంతకాలు పెడితే మీరు చెప్పినట్టుగానే అరగంటలో వస్తాయి. కానీ అది ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోదు? దానికి మొగుడక్కర్లేదు, కాపురం చేయడానికి కూడా సిద్ధంగా లేదు. అందుకే ఉద్యోగంలో చేరింది. మన వాడికి ఎంత తొందరగా విడాకులు ఇద్దామా అని చూస్తుంది. విడాకులు అంటే చాలు, ఒకటి కాదు 100 సంతకాలు ఆనందంగా చేస్తుంది. అంటే విడాకులు తొందరగానే వచ్చేస్తాయంటారా? నా లెక్క ప్రకారం వచ్చేయాలి. కానీ ఎంతైనా డబ్బు కక్కుర్తి మనుషులు కదా. మనోవర్తనో కాంపన్సేషన్ అనో అదనో ఇదనో డబ్బులు అవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం అడగగానే సంతకాలు చేయడానికి కాస్త బెట్టి చేయొచ్చు. మరి ఎలాగండి? దాందే ఉంది, కుక్కకు బిస్కెట్లు పడేసినట్టు దాని మొహాన 5 లక్షలు పడేస్తే వెంటనే అదే సంతకాలు పెడుతుంది. సరే, ఆ పనేదో త్వరగా కానివ్వండి. ఏదోలా ఆ దరిద్రాన్ని వదిలించుకోండి. 100 అయినా 100 6 అయినా ఈ సంబంధాన్ని మాత్రం పోనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోనివ్వను. ఏంటి అప్పుడే రిలాక్స్ అయిపోయావు?
అకౌంట్స్ ఫైనలైజ్ అయిపోయాయా? పుట్టింటివి అత్తారింటివి రెండు అకౌంట్లు ఫైనలైజ్ చేశాను. మొత్తానికి ఇది అత్తారిల్లని కన్ఫర్మ్ చేసావన్నమాట. ఏవో కాకు లెక్కలు చూపించి కిందసారి కాంట్రాక్ట్ లో బాగా నొక్కేశావు. మరి ఈసారి ఎంత? ఈ టర్మ్ కి 50 లక్షలు. సాయంత్రం బాస్ కలిసి ఈ విషయం పర్సనల్ గా చెప్పాలి. మిత్ర మేడం కూడా తెలివైంది. అయినా దొంగ లెక్కలతో మేనేజ్ చేస్తున్నావంటే యు ఆర్ గ్రేట్. ఆవిడ తెలివైంది కావచ్చు గాని మేడం పోస్ట్ కు వేస్ట్ అండి. అదేంటి? అవును, ఎంతసేపు బాసిజం చూపిద్దామనే తప్ప ఇందులోనూ బ్రెయిన్ పెట్టదు. లాస్ట్ టైం ఆ కాంట్రాక్ట్ లెక్కల్లో 50 లక్షలు లాస్ చూపించి అది మన బాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. అవును, ఆ షాక్ నుంచి ఇంకా ఆవిడ కోలుకోలేదు. ఇక లైఫ్ లో కోలుకోదు. మన ఉన్నత కాలం ఆమెకు బిజినెస్ లో అంత లాసే కానీ ప్రాఫిట్ అంటూ ఉండదు. అంతేనంటావా? అందులో డౌటే లేదు. మిత్ర వీక్నెస్ మన బాస్కు బాగా తెలుసు. అది క్యాష్ చేసుకోవడానికే మనల్ని ఇక్కడ పెట్టాడు. సాయంత్రం మన బాస్ను డెఫినెట్ కలవాలి, మర్చిపోకు. ఓకే, ఎవరైనా చూస్తారు, వెళ్ళి కూర్చో. దేశంలో నలుగురు గొప్ప మహిళల పేరు చెప్పమంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఝాన్సీ లక్ష్మీబాయ్, కిరణ్ బేడి అని ఏవేవో పేరు చెప్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదంటాను. నన్ను అడిగితే ముందు మీ పేరు చెప్పి తర్వాతే ఎవరి పేరన్నా చెప్పాలంటాను. అలాగని ఎందుకు అనుకుంటున్నావు వాల్మీకి? అవును మేడం, వాళ్ళకన్నా మీరు ఎందులో తక్కువ? పువ్వు పుట్టగానే పరిమళించిందని ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బిజినెస్ని మీరు ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. అది మామూలు విషయం కాదు మేడం. సౌత్లో పుట్టారు కాబట్టి షైన్ అవ్వలేదు, కానీ అదే నార్త్లో కానీ పుట్టుంటే బిజినెస్లో 4 నేషనల్ అవార్డ్స్ అందుకునేవారు. నా వెనక కూడా మా పిన్నుంది కదా వాల్మీకి. ఎవరు? కృష్ణవేణి గారా? చా ఊరుకోండి మేడం, ఏదో జుత్తు కత్తిరించేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే సరిపోతుందా? మీరు లేకపోతే ఆవిడ ఎక్కడ ఉండేవారు? మీరు పక్కన ఉన్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోతున్నారు, కానీ లేకపోతే స్టార్టర్ పోయిన ట్యూబ్లైట్లా మిగిలిపోయేవారు. వాల్మీకి రండి మేడం, ఇప్పుడే మీ గురించి గొప్పగా చెప్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పి అలసిపోయినట్టున్నావు, వెళ్ళి పని చూసుకో. ఓకే మేడం, మళ్ళీ కలుస్తాం మేడం. మిత్రా, కృష్ణేశ్వరరావు గారు మన ఆఫీస్లో తన స్టాఫ్ ని చాలా మందిని పెట్టినట్టున్నారు. అవును పిన్ని, చాలా తెలివైన వాళ్ళని నమ్మకస్తుల్ని అపాయింట్ చేశారు. అంత నమ్మకస్తులా? నాకు తెలియకుండా ఒక్క పని కూడా చేయరు. వర్క్ లో గానీ అకౌంట్స్ లో గానీ చిన్న తేడా కూడా రానివ్వరు. అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అంకుల్ పంపించిన స్టాఫ్ కాబట్టి అంత నిజాయితీగా ఉన్నారు. గాని అదే ఇంకొకరైతే నా దొంగ లెక్కలు రాసి దొంగబిల్లులు పెట్టి మొత్తం లాస్ చూపించి కంపెనీనే ముయించేసేవాళ్ళు. ఐ సీ. కృష్ణేశ్వరరావుకి నువ్వంటే అంత అభిమానమా? అవును పిన్ని, మా అమ్మకన్నా ప్రేమగా నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. ప్రతి క్షణం నా మంచి గురించి ఆలోచిస్తారు. నేను గొప్పదాన్ని కావాలని అనుకుంటారు. అంత గొప్ప వ్యక్తిని కలవాలనిపిస్తోంది. ష్యూర్ పిన్ని, తప్పకుండా కలుద్దాం. నేను తీసుకెళ్తానుగా.